Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వాటమిలోను ఊరేట వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. పార్టీ ఓడిపోవడంతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. తిరిగి అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్న నాయకులు కార్యకర్తలు పార్టీ ఓడిపోవడంతో నైరాశ్యంలో మునిగిపోయారు. గత ఎన్నికలలో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ తీవ్ర ప్రజాగ్రహానికి లోనై కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. 2019 ఎన్నికలలో 22 పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి 4 పార్లమెంటు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలయ్యాయి. ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలుకోవడం 2 తెలుగు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. ఈ ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి అధికార వైసీపీని ఎదుర్కొన్నాయి. ఈ ఎన్నికలలో ప్రజలు కూటమికి పట్టం కట్టారు. ఇదిలా ఉంటే ఓటమి నిరాశలో ఉన్న వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది. ఈ ఎన్నికలలో కూటమి విజయం సాధించినప్పటికీ వైసీపీ తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది. టీడీపీ నాయకత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ వైసీపీ కంటే ఓట్లను సాధించడంలో ఈ 3 పార్టీలు కూడా వెనుకబడ్డాయి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ప్రకారం దేశంలో 5వ అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది. పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ 36.5% పైగా ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. 21.9% పైగా ఓట్లు సాధించి 2వ అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఆవిర్భవించింది. 4.5% ఓట్లు తెచ్చుకున్న సమాజ్వాదీ పార్టీ 3వ స్థానంలో నిలవగా 4.3% ఓట్లు సాధించిన తృణమూల్ కాంగ్రెస్ 4వ స్థానంలో నిలిచింది. ఇక వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ 2.06% ఓట్లు సాధించి 5వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో టీడీపీ 7వ స్థానంతో సరిపెట్టుకుంది. 1.9% ఓట్లతో టీడీపీ 7వ స్థానానికి పరిమితమైంది. వైసీపీ 1,31,74,874 ఓట్లు సాధించగా టీడీపీ 1,25,69,179 ఓట్లను సాధించింది. ఇక్కడ విశేషం ఏంటంటే వైసీపీ కంటే ముందున్న 4 పార్టీలు కూడా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఈ ఓట్ల శాతాన్ని సాధించాయి. కానీ వైసీపీ సింగిల్గానే పోటీ చేసి ఈ ఘనత సాధించడం విశేషం. పార్లమెంట్ ఎన్నికలలో టీడీపీ కన్నా వైసీపీ అధిక ఓట్లను సాధించడం, దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం కూటమి నేతలకు మింగుడు పడడం లేదు. 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ 3వ స్థానంలో నిలిచింది. దీంతో ప్రజాబలం జగన్కే ఉన్నప్పటికీ పొత్తుతో కలిసి పోటీ చేయడం వల్ల కూటమి అధికారంలోకి రావడం జరిగిందని ఈ ఘటనతో మరోసారి రుజువైంది.